యూట్యూబ్లో మై విలేజ్ షోలో వీడియోలు తీసిన కాంచి పెద్ద పెద్ద మూవీస్ వాళ్ళు ప్రమోషన్ కోసం అనిల్ దగ్గరకు వస్తారు, ఎట్లా అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు? మా అంటే ఫస్ట్ మా టీం అదృష్టం, ఎందుకంటే మా టీంలో గంగా ఉండడము, ఎందుకంటే ప్రమోషన్స్ ఎక్కువ గంగావత్రు అవుతున్నాయి. గంగావత్రు ఇంటర్వ్యూ చేసుకోవాలి, మై విలేజ్తో ఒక మై విలేజ్లో ఒక వీడియో వాడాలి, దాంట్లో వీడియో పడితే తెలంగాణ ప్రజలకు మన సినిమా పరిచయం అవుతుంది అనేది బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మెయిన్ వాళ్ళకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మై విలేజ్ ఛానల్ని ఊర్లో ఉండే ప్రజలు వాళ్ళ ఛానల్గా చూస్తున్నారు అని చెప్పి సినిమా వాళ్ళకి అర్థమైంది. సో వీళ్ళ దగ్గరికి వెళ్తే ఊళ్ళో ఉండే ప్రజలకు ఈజీగా మనం మన సినిమా ప్రమోషన్ అనేది ఈజీగా అయిపోతుంది అని చెప్పి వాళ్ళు థాట్ చేసి ప్రతి సినిమా ప్రమోషన్ మన దగ్గరికి వస్తుంది. సో దానిలో మనం బెస్ట్ చూజ్ చేసుకుంటూ మంచిగా కొద్దిగా ఓకే కంటెంట్ మంచిగా ఉన్న వాటిని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాం. చాలా మందికి డౌట్ ఇప్పుడు క్లియర్ అవ్వండి, గంగవని అసలు మై విలేజ్ షోలో గంగవని పెట్టుకోవాలి ఈ థాట్ ఎవరిది ఫస్ట్? అనిల్దా ఇంకెవరిదన్నా? శ్రీకాంత్ ఫస్ట్. శ్రీకాంత్ మా యాక్చువల్ మై విలేజ్ స్టార్ట్ చేసింది శ్రీకాంత్. శ్రీకాంత్ త్రూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు జాయిన్ అవ్వకుండా వచ్చారు. సో శ్రీకాంత్ వాళ్ళ అత్తమ్మ గంగవ. అదే డిఫరెంట్ ఎట్లా ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ మనం చూడలేదు. అయితే వీళ్ళంతా శ్రీకాంత్ గంగవ అంజిమామ అందరు పక్కపొంటి ఇల్లే. శ్రీకాంత్ అన్న ర్యాండమ్గా వీడియో చేసినప్పుడు గంగవతోనే రియాక్షన్ వీడియో చేసి ఉండే. ఈమె వాయిస్ ఈమె యాక్టివ్నెస్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరి ముసలిలో కంటే ఈమె కొద్దిగా హైప్గా రియాక్ట్ అయ్యేది. సో దీని ఒకసారి స్క్రిప్ట్ చేద్దామని చెప్పి చిన్నగా ఒక స్క్రిప్ట్ యాక్టింగ్ చేయించుంటుంది, అది మంచిగా పేలింది, బాగా వైరల్ అయింది. నెక్స్ట్ అట్లే చేసుకుంటూ 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 వచ్చినాం ఇప్పటికీ. ఇప్పుడు ఆమె సూపర్ సెలబ్రిటీ, ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ ఆమె. గంగవ్వ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ అనిల్ని అంటే కొద్దిగా ఏంటంటే గంగవ్వ మా టీంలో కొద్దిగా నాకు అంటే మేము కొద్దిగా అల్లరల్లర ఉంటాం కాబట్టి కొద్దిగా నాతో ఎక్కువ కనెక్టింగ్ ఉంటుంది. తర్వాత ఎక్కడికి వెళ్ళినా నేనే కొద్ది దగ్గర ఉండి తీసుకెళ్తూ ఉంటాను గంగవ్వని. సో అట్లా రాపు అనేది కొద్దిగా మంచిగా కుదిరింది. హెలికాప్టర్ ఎక్కించినాము, దాని తర్వాత ఎటన్నా తను ఎటన్నా పర్సనల్గా ఎటన్నా వెళ్దామనుకున్నా ఏం చేసినా నేను తీసుకెళ్తూ ఉంటాము. అట్లా కొద్దిగా మా ఇద్దరికి రాపో ఎక్కువ అండ్ వీడియోస్లో ఎక్కువ కంటే ఎక్కువ చేసి ఉంటుంది మీ ఇద్దరం కలిసి. అట్లా ఏమంటారు రిలేషన్షిప్ మా ఇద్దరి మధ్య కొద్దిగా ఎక్కువ ఉంటుంది, బాండింగ్ పెద్దగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. అట్లా అండ్ ఇన్ని ఇయర్స్ పేరెంట్స్కి దూరంగా ఉన్నా ఇప్పుడు వాళ్ళు ఎట్లా హ్యాపీ ఉన్నారా? అమ్మా నాన్న వాళ్ళు ఇంతమంది ఆదరణ ప్రేమ పొంది వాళ్ళు హ్యాపీ ఉన్నారు, ఇంటికి వచ్చి అడుగుతున్నారు. నా వాళ్ళు ఇంకెక్కువ హ్యాపీ ఏంటిదంటే అంటే మన వాల్యూ ఎప్పుడు తెలిసిందంటే మేము హోమ్ రినోవేషన్ చేసి ఉంటుంది. హోమ్ రినోవేషన్ చేసినప్పుడు ఇంట్లో గ్రానైట్ అవసరం ఉండే, ఆ గ్రానైట్కి 100,000 రూపాయలు అవుతాయి. అంటే గ్రానైట్ అంటే మార్బుల్ వేసుకున్నా ఏది వేసుకున్నా నియర్లీ 1,00,000 రూపీస్ ఖర్చు అవుతాయి. ఆ గ్రానైట్ మొత్తము మన వియర్ ఒక అతను చూసి, అతను అమెరికాలో ఉంటాడు మన వియర్, వాళ్ళకి ఒక గ్రానైట్ కంపెనీ ఉంటే ఆ గ్రానైట్ మొత్తం తీసుకొచ్చి మనకు ఫ్రీగా ఇచ్చి ఉండే. వాళ్ళకు అది చూసినాక ఓకే వీనికి వాళ్ళకి అసలు ఇంత పేరుందని తెలిసి సగం తెలుసు సగం తెలియదు. ఒక వీడియోలు చేస్తారు మంచి పేరుంది, టీవీలలో పోతారు, ఆడ చేస్తారు ఇడ చేస్తారు అని ఒకటి ఉంది. కానీ ఒక అంటే నా మీద కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే అచ్చా వీని కోసం 100,000 రూపాయలు ఇచ్చేంత ప్రేమ ఉందా అని వచ్చినప్పుడు నాకు కూడా అసలు నేను కూడా షాక్ అయినా. దగ్గర ఒక నియర్లీ 100,000 రూపాయల సమానం మనకి ఇచ్చిండే గ్రానైట్ వర్క్. అది చేసినాక మా ఇంటికి ఇంకొద్ది కళ వచ్చింది. సో మా ఇల్లు బతుకున్న రోజులు వాళ్ళ పేరు బతుకుంటుంది. విజయ్ దేవరకొండతో వర్క్ చేసారు, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే విజయ్ దేవరకొండ నుంచి అతనితో ట్రావెల్ చేసినావు కాబట్టి ఒక సెంటెన్స్ చెప్పాలంటే ఏం చెప్తావు? ఒక మూడు సెంటెన్స్ చెప్పు. దాని విషయం ఏంటంటే ఈ టీచర్ లక్షణం ఏడివైన వదులు ఏం చెప్పాలి, డిటిఏలు చెప్పాల్సి వస్తుంది. అది అనుకోకుండా వచ్చినాయో మరి అట్లే. విజయన్ అయితే మంచోడు, మంచిగా క్లోజ్ అయిపోయి అన్న ఒక ఫీలింగ్ పిలవడమే అట్లా పిలుస్తున్నా. నేను విజయ అన్న అనే పిలిచిన అంటే స్టార్టింగ్ నుంచి ఏమో మరి ఆయనతో నాకు ఫస్ట్ సినిమా అవ్వడమా లేకపోతే ఆయన మంచిగా అప్రిషియేట్ చేశారు వర్క్. విజయ్ దేవరతోనే మేము ఏం చేయలేదు. మాకు 2017, 18లో ఫస్ట్ ఫ్యాన్ ఫెస్ట్ అయింది. ఫ్యాన్ ఫెస్ట్లో అప్పటికే అర్జున్ రెడ్డి రిలీజ్ అయింది, మేము కూడా అసలు సినిమాలు సినిమా స్టార్లు అంటే కొత్త మాకు అప్పుడు. విజయ్ అరే అర్జున్ రెడ్డి అని మాకు విజయం తెలియదు ఫస్ట్, అర్జున్ రెడ్డి అది ఇది. ఆయనతో స్టేజ్ మీద మై విలేజ్ బాయ్స్ మస్తు చేస్తారు అబ్బా అన్నాడు.
విజయ్ అనేది మా పేరేంది అని ఆ ప్రోగ్రామ్ అయిపోయినాక మళ్ళా రూమ్కి తీసుకెళ్ళి ఒక అర్ధ గంట సేపు మాట్లాడాడు. ఏంటిది మీరు ఎట్లా చేస్తారా ఏంది అప్పటిదాకా ఉన్న అంటే హీరోలు అంటే అది ఇది అని అంతా పోయి విజయ్ అన్న ఓకే విజయ్ అన్న అనే ఆట వచ్చిండే. మళ్ళా మన వీడియో చూసి వరల్డ్ ఫేమస్ లవర్లో విని పెట్టుకుందాం విని మంచిగా సెట్ అవుతుంది అని చెప్పి ఆయన్నే డైరెక్టర్ చెప్పి ఆయన్నే రిఫర్ చేసి పిలిపించుకొని చెప్పి భయం పోగొట్టి సినిమా షూటింగ్ అట్లా చేయించండి. ఆయనే ఫేవరెట్ హీరో ఎవరు స్టార్టింగ్లో అయితే అల్లు అర్జున్ ఉండే అంటే ఇప్పుడు ఫేవరెట్ అట్లా అట్లేం లేదు. ఇప్పుడు అందరూ అంటే నాకు ప్రతి ఒక్కరు బాగా కష్టపడతారు సినిమా ఇండస్ట్రీ. నేను మనకు అప్పట్లో పాటలు వచ్చేది ఏది దమ్ముంటే హీరోలను మా ఇరువాళ్ళు దున్నగలరా అనుకుంటే ఒక దమ్ముంటే వ్యవసాయం చేయమను మీ హీరోలను అని చెప్పి ఒక పాట వచ్చిండే. అంటే వ్యవసాయం కష్టం వీళ్ళంతా ఈజీ పని అనుకున్నట్టుని నాకు అదే నాకేమర్థమైందంటే నేను వ్యవసాయం చేసిన రైతు బిడ్డ రై ఇప్పుడు ఆడే బాయికడ పొలాల పనులు చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం షూటింగ్ చేస్తున్నాం కాబట్టి ఎవరి వరకు వాళ్ళకి హార్డ్ డబ్బా. సో వ్యవసాయం అనేది ఫిజికల్గా ఉంటుంది కొద్ది లాభాలు నష్టాలు ఆ పాయింట్ ఆఫ్ లో వ్యవసాయం ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ టైం అది హిట్ అవుతో ఫట్ అవుతో తెలియదు. మనం అనుకొని చేస్తాము హిట్ అయితే తెలియదు. కష్టం మాత్రం వీళ్ళు తక్కువ వాళ్ళది ఎక్కువ అని చెప్పలేము. దేని కష్టం దాంది హీరోలు హీరోలే రైతులు రైతులే ఎవరు వాళ్ళే ఆ కంపారిజన్ అనేది అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు కొన్ని అనుకుంటుంది కానీ వీడికి వచ్చిన తర్వాత నే చూసిన కొద్దీ అర్థమవుతుంది. దూరంగా చూసి దేన్ని ఏం ఆలోచించకూడదు ఒకదాన్ని డిసైడ్ అవ్వకూడదు. ఫస్ట్ చూసి దాని ఎక్స్పీరియన్స్ అయ్యి దాని మీద గ్రిప్ వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా చాలామంది రూమర్ చూస్తాము గాసిప్ చూస్తాము వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలియకుండానే 10 మంది మాటలు వింటూ ఉంటాము. అవన్నీ కరెక్ట్ కాదనిపించుండే నాకు. సో నేర్చుకుంటున్నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ బన్నీ మూవీలో ఛాన్స్ వస్తే ఎట్లా మళ్ళీ వేరే స్లాంగ్ మాట్లాడాల్సి వస్తుంది అప్పుడు ఎట్లా పరిస్థితి చేస్తా ఇప్పుడు ఏదొచ్చినా చేసుడే చేసుడే నేర్చుకున్నాడే కష్టపడుడే. ఫ్యూచర్ లో అయితే మేము మన మంచి 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 మూవీస్ వెబ్ సిరీస్ అనిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఆల్రెడీ మాట ఇచ్చేసి హీరోగా రాబోతున్నాడు వెబ్ సిరీస్ హీరో అని చెప్పాను. నాకు హీరో అనే వర్డ్ లీడ్గా రాబోతున్నాడు నాకు కూడా అట్లే ఉండే. నేను కూడా కొన్ని స్టోరీస్ రాసుకుంటున్నాం. సో మనలో మన మై విలేజ్ టీమ్ మెంబర్స్ కూడా రాస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం బయట నుంచి కూడా కొన్ని స్టోరీస్ వస్తున్నాయి. చూద్దాం ఏదైనా వర్కౌట్ అయితే చేద్దాం. ఇప్పటికైతే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా ముందే చెప్తున్నా. ఎస్ఆర్ కళ్యాణ మండపం హ్యూజ్ సక్సెస్ అవ్వాలని థ్యాంక్ యూ పూర్తిగా కోరుకుంటున్నాం. మీ ఫ్యాన్స్ తరఫు నుంచి మా తరఫు నుంచి మీరు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.